మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నాగర్కర్నూలు లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. దర్పల్లి మండలంలోని బేల్య తండాలో ఉప సర్పంచ్ శివరామ్ అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను మైలార్దేవుపల్లిలోని ఆయన నివాసంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు, లోకేష్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్స్, మంత్రి శ్రీ అంబటి రాంబాబు. నాగర్కర్నూలు లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. 10-11 లక్షల ఎకరాల్లో సాగునీళ్లు వచ్చి గ్రామీణ ప్రాంతాలు పచ్చబడి పంటలు పెరిగి ఉపాధులు వచ్చి వలసలు ఆగిపోయి వలసలు పోయినటువంటి వాళ్ళు తిరిగి వచ్చి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో కొత్త ప్రాజెక్టు అయినటువంటి పాలమూరు రంగారెడ్డిని కూడా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్వయంగా వెటరన్ చేసి పాలమూరు ప్రాజెక్టు దాదాపు పూర్తయినటువంటి దాన్ని ప్రజలకు అంకితం ఇచ్చినాక కూడా మరి ఫలితాలు కొంత నిరాశ కలిగించినటువంటి విషయాన్ని శ్రేణులు అభిప్రాయపడ్డారు. పొరపాటు ఎక్కడ జరిగింది అనేటువంటి విషయంలో అనేక రకాల సలహాలు సూచనలు వచ్చినాయి. వీటన్నింటినీ కూడా గతంలో మేము ప్రకటించినట్లే 17 సమీక్షలు పూర్తయిన తర్వాత మేము దాన్ని ఉన్నత స్థాయిలో సమీక్షించి క్రోడీకరించుకొని అన్ని అభిప్రాయాల్ని క్రోడీకరించుకొని రాష్ట్ర ప్రజానీకానికి ఓటేసినటువంటి ప్రజలకు, పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలకు తప్పకుండా వాటిని వివరిస్తాం. వచ్చినటువంటి సూచనలు ఏంటి, సలహాలు ఏంటి, పార్టీ రేపు తీసుకోబోయేటువంటి కార్యాచరణ ఏంటి, తప్పకుండా స్పష్టమైన అవగాహనతో ముందుకు వస్తాం. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి ఒక సీరియస్ కన్సర్న్ ఉంది. గత వారం కూడా స్వయంగా నేనే గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాధ్యతతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నాతో పాటు మరికొందరు పెద్దలు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. విజ్ఞప్తి చేస్తాం మేము వాస్తవంగా. కృష్ణా బేసిన్లో నీళ్లు తక్కువ ఉన్నాయి, వర్షపాతం తక్కువ నమోదైంది ఈ సంవత్సరం, అందరికీ తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకునే రైతాంగం కృష్ణా బేసిన్లో చూసి పంటలు వేసుకుంటున్నారు. యాసంగి ఎవరికైతే బోర్స్ సప్లిమెంట్ చేస్తాయన్న నమ్మకం ఉందో ఆ మేరకు. కానీ గోదావరి బేసిన్లో నీళ్లు ఉన్నాయి, రెండో పంటకు సరిపోతాయి, రైతులు నాళ్లు పోసుకున్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మీరు ఏదో స్పష్టత ఇవ్వండి అని చెప్పినాం. కానీ గవర్నమెంట్ పెద్దలు ఎవరు కూడా దాని మీద స్పష్టత ఇస్తలేరు. విచిత్రం ఏంటంటే నిన్నయాల కొన్ని పత్రికలలో కూడా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గుతూ ఉందని వార్త వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. సాగు విస్తీర్ణం తగ్గడం అంటే ఏంటి, దేనికి ఇండికేషన్? అది ప్రోగ్రెస్కి ఇండికేషన్ కాదు కదా. కాబట్టి సాగు విస్తీర్ణం తగ్గడం అంటే దానికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ కరెంటుకు సంబంధించిన సమస్య ఉంటుంది, పెట్టుబడికి సంబంధించిన సమస్య ఉంటుంది, నీళ్ళకు సంబంధించిన సమస్య ఉంటుంది. పెట్టుబడి మీద ఏకనైపోతే రైతు బంధు ఎక్కడ లోపించి ఆపేస్తుంది, ఇవాళ గతి లేదు, నీళ్లు స్పష్టత లేదు, ఇస్తారా ఇయ్యారా గోదావరి బేసిన్లో. కరెంటు మీరే చెప్తున్నారు, అధికారికంగానే ప్రకటిస్తున్నారు, కొన్ని కోతలు ఉంటాయని చెప్తున్నారు. చాలా నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని బేల్య తండాల ఉప సర్పంచ్ శివరామ్ అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించారు. ఎంపీడీఓ లక్ష్మణ్ మరియు ఇతర అధికారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని దృశ్య శ్రవణం ద్వారా మరియు చదివి వినిపించారు. అనంతరం గోడ ప్రతులను విడుదల చేశారు.
ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, జన్ధన్ బ్యాంక్ ఖాతాలు తీసుకోవాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందాలని, దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు పొందవచ్చన్నారు. ఇల్లు లేని వారు ఇంటి నిర్మాణ సాయం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అటల్ పెన్షన్, జీవన జ్యోతి బీమా, కిసాన్ సమ్మాన్ నిధి తదితర పథకాలను వివరించారు. స్వయం ఉపాధి కోసం రుణాలు పొందాలని, ముద్రా లోన్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆధునిక కాలంలో వ్యవసాయంపై కొత్తగా ఆధునిక టెక్నాలజీ రూపంలో ఎన్నో యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని, వరి పంట, ఇతర పంటలకు రసాయనాలు పిచికారీ చేయడానికి డ్రోన్ కెమెరా ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలు పిచికారీ చేసి అధిక లాభాలు రాబట్టొచ్చని వారు అన్నారు. డ్రోన్ ద్వారా పొలంలో పిచికారీ చేసి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివరాం, MPDO లక్ష్మణ్, MP ఆఫీస్ అధికారులు మౌనిక సోని, కార్యదర్శి నవీన్, తండా నాయక్ దావూజీ, తండా అభివృద్ధి కమిటీ చైర్మన్ మెగవత్ మెహన్ మరియు సభ్యులు నరేందర్, మోడీరేచా దేవ్ సింగ్, చందర్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు చేస్తున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లు వారు మీకు వివరించడం జరిగింది. ఏది కూడా మా ఉపాధి హామీ పథకం గురించి చెప్తా. ఉపాధి హామీలో ఉన్న అన్ని ఏ పని చేసినా కానీ దానికి పని చేసినందుకు డబ్బులు వస్తాయి, కానీ ఈ ఉపాధి హామీలో పని చేస్తే మీకు డబ్బులు వస్తాయి, దాంతోపాటు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు పని చేస్తే 1 లక్ష రూపాయల పని మేము చేస్తే దాంట్లో 40,000 మెటీరియల్ జనరేట్ అవుతుంది. ఆ మెటీరియల్తో 10 లక్షలు అయితే 4 లక్షలు, ఆ 4 లక్షలతో మీకు సీసీ రోడ్లు కానీ, మీ ఊర్లో ఉన్నటువంటి ఇంకుడు గుంతలు కానీ, ఇంకా ఏమైనా కట్టుకోవాలంటే మెటీరియల్ పనికి డబ్బులు జనరేట్ అవుతాయి, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు నిజంగా, నేను మాచారెడ్డిలో పనిచేసిన అక్కడ అన్ని తాండాలే ఉన్నాయి, అక్కడ కూడా తాండాలు ఉన్నాయి, ఇక్కడ కూడా తాండాలు 8-10 తాండాలు ఉన్నాయి, కానీ లేబర్ చాలా తక్కువ వస్తున్నారు. మీరు అంటే పొలాలు ఉండొచ్చు, కానీ ఎండాకాలంలో అయితే పొలం పనులు చేయరు కదా, ఆ పొలం పనులు అప్పుడు ఉండే కాబట్టి కంపల్సరీ మీరు ఉపాధి హామీ పనికి రండి. వస్తే లేబరు ఎక్కువ వస్తే మెటీరియల్ ఆటోమేటిక్గా మెటీరియల్ పేమెంట్ జనరేట్ అవుతుంది, కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఎండ్లా మీరు లోన్ తీసుకున్నారు, ఎండ్లా ఎగ్గొట్టారు, ఎండ్లా డిపాజిట్ అన్ని రకాల విశేషాలన్నీ సమాచారం మొత్తం ఈ ఆధార్ నెంబర్తో తెలిసిపోతుంది. మరి చాలామంది ఏం చేస్తున్నారంటే లోను కోసం మాత్రం గ్రామీణ బ్యాంకుకు వస్తారు. క్రాప్ లోనా ఇతర ఏ లోన్ అన్నా కానీ సార్, మీరు అన్నదానికి మాట ఉదాహరణ, లోను కోసం మాత్రం బ్యాంకుకు వస్తారు. ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే స్కీమ్ల పైసల కోసం అవి అడగడానికి వస్తే కూడా మా సార్ ఏడ లోన్ కట్టమంటాడు అని అటు పక్కన రావడమే మానుకుంటారు. చాలామంది బ్యాంకులో అప్పు చేస్తే అదేదో తప్పు చేసిన ముచ్చట లెక్క చాలామంది బ్యాంకుకు రావడం కూడా మానుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మనము అవసరానికి అప్పు చేసినావా, తప్పు ఏలే, అప్పు మాత్రమే బ్యాంకులు చేసినాం. మరి బ్యాంకులో లోను కోసం బ్యాంకుకి వస్తారు, డిపాజిట్లు పెట్టాలంటే ఎక్కువ వడ్డీ ఏడొస్తుంది అని చెప్పి ఊరంతా గాలిచ్చి ప్రైవేట్ బ్యాంకులలో, ప్రైవేట్ కంపెనీలలో పెట్టేటోళ్ళు, చిట్ ఫండ్ కంపెనీలు, పంటల మీద చిట్టీలు, తెలిసిన వాళ్ళకు చుట్టపోళ్ళకు కానీ వాళ్ళకు వీళ్ళకు అప్పులు ఇచ్చి అప్పిస్తే అవసరానికి ఆపదకు అక్కరకు రాదు. అది మీ అందరికీ తెలిసిన ముచ్చటే. ఇచ్చేటప్పుడు ఇచ్చేటోడు దేవుని మేరంగా కనపడతాడట, తిరిగి ఉల్టా వాపసు అడిగితే చాలిక రకరకాల మాటలు అక్కడి నుంచే లొల్లులు స్టార్ట్ అవుతుంది. అది తల్లిదండ్రి, అన్నదమ్ముల, కొడుకుల ఎవరైనా కానీ, అన్నదమ్ములు ఎవరైనా కానీ డబ్బు కాడనే చేటు, మీ అందరికీ అనుభవమే, కాదనే ముచ్చట కాదు. అదే డబ్బుని బ్యాంకులో పొదుపు చేసుకుంటే, అంటే బ్యాంకులు ఎందుకు చేసుకోవాలి సార్, ఉన్న ఊళ్ళే అప్పించుకుంటే ఆడు ఎప్పుడైనా కనపడతాడు, అవసరానికి ఇస్తాడు కదా అని అనుకుంటాం. అదే ముచ్చట మనకు కనపడతాడని చెప్పి ఇస్తాం. అంటే ఉదాహరణకు షావుకారికి సామ్నేర్ అయినా, సర్కార్కి పిచ్చర్ అయినా అంటారు. షావుకారు బాత్రూమ్లు సెంట్రల్ నుంచి వచ్చినాయి. ఇందులో ఏమేమి పనులు చేసినామంటే బాత్రూమ్లు, వైకుంఠ ధామాలు, కాంపోస్ షెడ్లు, ఇంకుడు గుంతలు, ఇంకా కమ్యూనిటీ సోఫిట్స్, చాలా వర్క్స్ జరిగినాయి. ఇవన్నీ మనకు మెటీరియల్ పనులు జరగాలంటే లేబర్ వర్క్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 142 జాబ్ కార్డ్స్ ఉన్నాయి, 210 యాక్టివ్ బేసికర్స్ ఉన్నారు. అయితే అందరూ పనికి రావాలని చెప్తున్నాను నేను, కానీ ఈ తాండాలు ఎందుకు వస్తలేరు. ఇప్పుడు మనకు ఒక్క రోజు కూలి పడాలంటే 272 రూపాయల కూలి ఉంది. ఇప్పటివరకు అయితే 180 రూపాయల వరకు వచ్చింది ఇక్కడ. ఇంకా మీరు మంచిగా పని చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. అందరూ పనికి రావాలి. మీకు ఇప్పుడు రోడ్లు కావాలన్నా, మెటీరియల్ వర్క్స్ ఏవైనా రావాలన్నా కూడా మనము పని చేస్తేనే, ఈ పని లేబర్ పని చేస్తేనే మెటీరియల్ వర్క్స్ వస్తాయి. కాబట్టి మంచి పథకాన్ని మీరు అందరూ వాడుకోవాలని నా యొక్క వస్తుంది. ఒక మొక్కని నాటినాము, ఈ మొక్క ఏమవుతుందమ్మా అంటే ఈ విధంగా పెరిగి పెద్దగా ఒకసారి చప్పట్లు కొట్టాలి అందరు కూడా.
పెరిగి పెద్దగా మహావృక్షం అంటే ఇత్తనం చిన్నగా ఉంటుంది కానీ చెట్టు పెద్దగా ఉంటుంది. ఈ చెట్ల ద్వారా ఏమొస్తాయమ్మా అంటే పూలు వస్తాయి, పండ్లు వస్తాయి, మనిషి బ్రతకడానికి ముఖ్యమైన ఆక్సిజన్ అనే ప్రాణవాయువుని ఇచ్చేది చెట్లు. వృక్షో రక్షతి రక్షిత అన్నారు. చెట్లను మనం కాపాడితే వివిధ రకాలుగా అవి మనల్ని రక్షిస్తాయి. ఈ చెట్లకు ఏం గుణం ఉంటుందమ్మా అంటే ఈ పుట్టినప్పుడు ఏ విధంగా అంటే బతుకున్నప్పుడు ఏ విధంగా మనకు సేవలు అందిస్తాయో ఆ చెట్టుని మన అవసరాలకు రోడ్లు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను మైలార్దేవుపల్లిలోని ఆయన నివాసంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ మర్యాద పూర్వకంగా కలిశారు. గౌడ సంక్షేమం కోసం చేయవలసిన కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. గౌడ సంక్షేమ సంఘం సమావేశం ఈ నెల 23/1/2024 మైలార్దేవుపల్లిలోని దుర్గా కన్వెన్షన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. గౌడ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో దేవాలయాల వద్ద గౌడ భావనలు నిర్మించనున్నట్లు తెలిపారు. యాదాద్రిలో నిర్మాణం పూర్తి అయి సేవలు అందిస్తోందని, అలాగే వేములవాడ శ్రీశైలం పలు చోట్ల నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలిపారు. గౌడ సంక్షేమ సంఘాన్ని బలోపేతానికి కృషి చేయుటకు అందరం కలిసి పాటుపడాలన్నారు. ఈ కలయికలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని తెలిపారు. మినిస్టర్తో పాటు ఎక్స్ మండలి చైర్మన్ స్వామి గౌడ్, మైలార్దేవుపల్లి ఎక్స్ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్, హరిచరణ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజుగౌడ్ తెలిపారు. చంద్రబాబు, లోకేష్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్స్, మంత్రి శ్రీ అంబటి రాంబాబు. ఒక కీలకమైనటువంటి తీర్పు వెలువడింది. వెలువడే ముందు అందరూ కూడా చాలా ఉత్కంఠతగా ఎదురుచూశారు. అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగినటువంటి 371 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి దోపిడీని చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అన్యాయంగా మోసం చేసి దోపిడీ చేస్తే ఈ కేసులో ఏ విధమైనటువంటి తీర్పు వెలువడబోతుంది, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి తీర్పు వెలువడబోతుందా లేక చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైన తీర్పు వెలువడబోతుందా అనేటువంటిది చాలా ఉత్కంఠతగా రాష్ట్ర ప్రజానీకం, అదేవిధంగా న్యాయ నిపుణులు ఎదురు చూశారు. నిన్న ఎట్టకేలకు 15వ తారీఖున వాదనలన్నీ విని తీర్పు రిజర్వ్ చేస్తే నిన్న 1 గంటకి తీర్పును వెలువరించడం జరిగింది. ఇద్దరు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ జస్టిస్ బోస్, అదేవిధంగా జస్టిస్ త్రివేది ఇద్దరితో కూడుకున్న ధర్మాసనం నిన్న ఒక తీర్పును వెలువరించింది. ఆ తీర్పు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి తీవ్రమైన నిరాశను గురి చేసింది. ఆ తీర్పులో వారు ఏమి కోరుకున్నారు అంటే, ఏ వాదనలు వినిపించారు అంటే, ఈ కేసు చెల్లదు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసును కొట్టేయండి, విచారణలోకి రాకముందే కొట్టేయండి, అసలు విచారణ అర్హతే ఈ కేసుకు లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు 17A సెక్షన్ ప్రకారం అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఆయన్ని గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ఏ చెల్లదు, ఎఫ్ఐఆర్ కొట్టేయండి, అసలు విచారణ జరపడానికే వీల్లేదు, ఆల్మోస్ట్ ఆల్ నిర్దోషిగా ప్రకటించేయండి అనేటువంటి వాదనలు సుదీర్ఘకాలం వినిపించారు. ఎక్కడ వినిపించారు? సుప్రీంకోర్టులోనే కాదు, విజయవాడ కోర్టులో కూడా ఇదే వాదన వినిపించారు రిమాండ్కి పంపించే ముందు, జడ్జి ముందు. ఆ తర్వాత హైకోర్టులో కూడా 17A ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్పు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం తప్పు, రిమాండ్కి పంపడం తప్పు అని వాదించారు. అక్కడ కూడా కొట్టేశారు. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో అత్యంత ఖరీదైనటువంటి న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూద్రే, ఇంకా చాలామందిని పెట్టి అక్కడ కూడా వాదించారు ఈ కేసుని కొట్టేయాలి, చంద్రబాబు నాయుడు గారిని విచారించడానికి కూడా వీల్లేదు, ఆయన నిర్దోషిగా ప్రకటించాలి, 17A వర్తిస్తుంది అనేటువంటి వాదనలు వినిపించి నిన్న ఎదురు చూశారు, కొట్టేస్తారు, ఇక మా చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి, మా చంద్రబాబు నాయుడు కడిగి ముత్యంలాగా వస్తాడు, గాడిది గుడ్డులాగా వస్తాడు
అని పేపర్లో రాసుకోవాలని ప్రయత్నం చేశారు. ఈనాడులో ఫ్రంట్ పేజీలోను ఆంధ్రజ్యోతిలోను రాశారు. ఇవాళ కూడా రాశారు. ఇవాళ కూడా ఏమి రిలీఫ్ దొరకలేదని రాయరా. సింగిల్ మన సుప్రీంకోర్టులో ఏమన్నారు దానికి, చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విస్తృత ధర్మాసనానికి విస్తృత ధర్మాసనాన్ని పంపించారని రాశారు తప్ప చంద్రబాబుకు కావాల్సిన రిలీఫ్ రాలేదు, చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నటువంటిది జరగలేదు అనేది మాత్రం రాయలా. చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది. ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా దిట్ట. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు ఫైల్ చేశారు. స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మిగతా
అనుకున్నారు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ లో బెంగళూరులో జరిగిన చివరిదైన మూడో టీ20లో అరుదైన రికార్డు ఒకటి వచ్చి చేరింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ శతక బాదుడుతో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం 213 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ప్రత్యర్థి ఆఫ్ఘనిస్తాన్ అంతే దూకుడుగా ఆడి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. తొలి సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ 16 పరుగులు చేసింది. అనంతరం 17 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కూడా 16 పరుగులే చేయడంతో మ్యాచ్ మరో మారు టై అయ్యింది. అయితే దీంతో మళ్ళీ 2 సూపర్ ఓవర్ మొదలైంది. ఈసారి భారత జట్టు 11 పరుగులు చేయగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు 3 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ఈ విజయంతో భారత్ 3 మ్యాచ్ల సిరీస్ 3-0 గెలుచుకుంది. కాగా ఒక అంతర్జాతీయ మ్యాచ్లో 2 సూపర్ ఓవర్ వేయాల్సి రావడం ఇదే తొలిసారి. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హెల్త్ కేర్ డిజిటలీకరణ అంశంపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందించనున్నామని, ఈ మేరకు డిజిటల్ హెల్త్ కార్డులను రూపొందిస్తున్నామని ప్రకటించారు. డిజిటల్ హెల్త్ కార్డుల డేటా భద్రత గోప్యతలను కాపాడతామని సందర్భంగా రేవంత్ హామీనిచ్చారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతికత సహాయంతో నాణ్యమైన విద్యా సేవలను అందించనున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలన్నది తమ లక్ష్యమన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని రేవంత్ ప్రస్తావించారు. ఇక అత్యుత్తమ వైద్య సేవలకు సాఫ్ట్వేర్ సేవలకు హైదరాబాద్ రాజధానిగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాక్సిన్లు ఔషధాల్లో 33% హైదరాబాద్ నగరంలో తయారవుతున్నాయని చెప్పారు. ఈ మేరకు ఆయన ఇన్వెస్టర్లను ఆకర్షించేలా ప్రసంగించారు. అనకాపల్లి జిల్లాలో వి మాడుగుల ప్రాజెక్టు వద్ద అంగన్వాడీ సమస్యలపైన భారీ ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. కారణం, అంగన్వాడీలు గత 37 రోజుల నుండి సమ్మె జరుగుతూ ఉంది. ఆటలో భాగంగా 9వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం సిడిపిఓ గారి చేత నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు సమాధానంగా ఈ రోజు ఇవ్వాల్సి ఉంది. సమాధానం ఇచ్చేందుకు అంగన్వాడీ కార్యకర్తలు అందరూ వెళ్లడం జరిగింది. సిడిపిఓ గారి సమాధానం తీసుకోకపోవడంతో భారీ ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. కార్యక్రమంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి ఆర్ దేముడు నాయుడు, అంగన్వాడీ కార్యకర్తలు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. నచ్చించాలి.
నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. దర్పల్లి మండలంలోని బేల్య తండాలో ఉప సర్పంచ్ శివరామ్ అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను మైలార్దేవుపల్లిలోని ఆయన నివాసంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ మర్యాద పూర్వకంగా కలిశారు. చంద్రబాబు, లోకేష్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్స్, మంత్రి శ్రీ అంబటి రాంబాబు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.